अर्ध सचारमे नो 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 अर्ध सचारमे उ शासन सब रिकार्ड तिगा नो 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 चुप्तनो पीजेआर कांग्रेस पार्टी मर्री शशिधर रेड्डी गारु कांग्रेस पार्टी नो नो कांग्रेस पार्टी अदे मित्रमा अर्थम चेसुकोंडी नो 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 अरे भले माट्लाडतारु पीजेआर ए पार्टी टीआरएसा मर्री शशिधर रेड्डी टीआरएसा आनाडु राजशेखर रेड्डी कांग्रेस पार्टी प्रभुत्वम उन्ना राजशेखर रेड्डी मुख्यमंत्री उन्ना తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల తాగునీటి దాహార్తిని తీర్చడానికి పీజేఆర్ గారు అదే విధంగా మర్రి శశిధర్ రెడ్డి గారు నిరంతరం కొట్లాడినరు ఇయాల మేము కొట్లాడిన అరిసిన తెలంగాణ ప్రజల అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాదు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో 2011-12 తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినరు 2004-2009 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కాదు 2009-2011 వరకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాదు 2011 తర్వాత మాత్రమే మంత్రి చిన్నారెడ్డి కూడా ఆ రోజు మంత్రి కాదు 2007 లో చిన్నారెడ్డి మంత్రి యు గో అండ్ చెక్ రికార్డ్స్ అందుకే ఈ సమస్యలకు పరిష్కారమే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఇట్లాంటి సమస్యలు ఉంటే మీలాంటి వాళ్ళు వాదిస్తారని తెలంగాణ ఇచ్చి సీమాంధ్ర ముఖ్యమంత్రుల అప్పుడు నాయ నరసింహారెడ్డి కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ మీకు మీకు ఒకవేళ టిఆర్ఎస్ మీద అభిమానం ఉంటే మాకేం అభ్యంతరం లేదు ఒక్క నిమిషం పోతిరెడ్డి పాడు కట్టాలని నిర్ణయం తీసుకున్న రోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగస్వామి మంత్రివర్గంలో ఉన్నాడు 6 మంది మంత్రులు రాష్ట్రంలో ఉన్నారు ఇద్దరు మంత్రులు కేంద్రంలో ఉన్నారు ఒక్క నిమిషం నాయన నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ మీరు పోయి రికార్డులు తిరిగేయండి నాయన నరసింహారెడ్డి గారు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ గుండి పోతిరెడ్డి పాడు పనులను ప్రారంభించారు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు మీరు టిఆర్ఎస్ ను నిలదీయాల్సిన ఆనాడు ఈనాడు నిలదీయాల్సింది మీరు పదే పదే కాంగ్రెస్ ను తప్పుపట్టడం ద్వారా టిఆర్ఎస్ ను కాపాడాలనే ప్రయత్నం చేస్తారు టిఆర్ఎస్ ను కాపాడకండి తెలంగాణ వచ్చేసింది ఇయాల పెట్టుబడులు జగన్ ఎలక్షన్లప్పుడు డబ్బులు ఇచ్చిందని ఆ డబ్బుల కమిషన్ల కింద ఇప్పుడు కొత్త టెండర్లకు ఇద్దరు కలిసి మాట్లాడుకుని కాంట్రాక్టర్ చెప్పిన దాన్ని అమలు చేస్తారు దాని మీద మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి అడ్డం పొడిగా ఉన్నారు తెలంగాణకు అదే రాజశేఖర రెడ్డి కొడుకుతో అల్లబల్ల చేసుకుని దావతులు చేసుకుంటుంటే విందు భోజనాలు చేస్తుంటే రాయలసీమ సంకటి తినుకుంటా నాటుకోడి పులుసు తింటున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్ గురించి ఒక్క టీవీ ఒక్క పేపర్ అయినా మాట్లాడినరా మీరు కేసీఆర్ నువ్వు చేస్తున్న తప్పు రాయలసీమను రతనాల సీమ చేస్తాను ఎండిపోతున్నా వలసలు పోతున్నా ఎడారిగా మారిన పాలమూరు గురించి మాట్లాడతలేవు గానీ రాయలసీమకి ఇస్తావా అని చెప్పి మీ మీడియా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇవాళ పింక్ మాఫియా కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది